అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 11 రోజుల పాటు గణపతులను పూజించిన అనంతరం నిమజ్జనం చేస్తారు. రేపు నిమజ్జనానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా భారీ ఏర్పాటు చేశారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పోలీసులు. అటు కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే కామారెడ్డి జిల్లాలో పోలీసులు గట్టి బందోబస్తు చేశారు. అదేవిధంగా కామారెడ్డి, అదేవిధంగా బాన్సువాడ, ఎల్లారెడ్డి తదితర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కామారెడ్డి ఎస్పీ అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఎక్కడైనా సరే సింధు శర్మ పూర్తి స్థాయిలో పోలీసులను అప్రమత్తం చేశారు. చెరువుల దగ్గర, కుంటల దగ్గర భారీ ఏర్పాట్లు చేయాలి. చిన్నపిల్లలు వచ్చినప్పుడు వారిని జాగ్రత్తగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. బారికేడ్లు ఏర్పాటు చేయాలి. ఎక్కడైనా సరే పెద్ద గణపతులు ఉంటే వాటిని అన్నింటినీ కూడా బాసరలకు తరలించే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ చెప్పిన పరిస్థితి. దాంతోపాటు నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పూర్తి స్థాయిలో నిజామాబాద్ నగరంలో అన్ని ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ నగరంలో దుబ్బా ప్రాంతం నుండి మొదలయ్యే గణేష్ నిమజ్జన శోభయాత్రకు సంబంధించి హిందూ వాహిని ఆధ్వర్యంలో శోభయాత్ర నిర్వహిస్తారు. దానికి అంతకు సంబంధించి దుబ్బా నుండి, అదేవిధంగా పాతగంజ్ నుండి, అదే దాంతోపాటు గాంధీ చౌక్, బడాబజార్ మీదుగా రాజరాజేంద్ర చౌరస్తా నుండి, అదేవిధంగా పూలంగ్ వరం నుండి వినాయక నగర్ బావి వద్ద కూడా చిన్న గణపతులు నిమజ్జనం చేస్తారు. దాంతోపాటు పెద్ద గణపతులన్నీ కూడా నిజామాబాద్ నగర శివార్లో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల నుండి, అదేవిధంగా బాసర్కు వెళ్లే విధంగా గణేష్లకు సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఎక్కడ రహదారుల వెంట గణేష్ నిమజ్జనానికి వెళ్తున్న శోభయాత్రకు సంబంధించి వెళ్తున్న ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా, ఎక్కడైనా సరే విద్యుత్ స్తంభాలు కానీ విద్యుత్ వైర్లు కానీ ఉండకుండా వాటిని అన్నింటినీ కూడా గట్టి చర్యలు తీసుకోవాలి. విద్యుత్ శాఖ అధికారులను కూడా ఆదేశించారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలోని ఇటు నిజామాబాద్ పట్టణం, అదేవిధంగా నిజామాబాద్ నగరం ఆర్మూర్, అదేవిధంగా భీమ్గల్, దాంతోపాటు డిచ్పల్లి ఏరియాలో కూడా బోధన్, ఈ తదితర ప్రాంతాల్లో కూడా నిమజ్జన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, కమ్యూనిటీ ఈ గొడవలు జరగకుండా కూడా చూసుకునే విధంగా పోలీసులను అప్రమత్తం చేశారు. అదే కోణంలో కూడా పూర్తి స్థాయిలో 11 రోజుల పాటు గణేష్ని పూజించిన అనంతరం భక్తి శ్రద్ధలతో నిమజ్జనానికి సంబంధించిన భక్తులు వెళ్తున్న క్రమంలో ఎక్కడైనా సరే వారికి ఆటంకాలు ఎదురుకాకుండా చూడాల్సిన బాధ్యత సందర్భంగా పోలీసులదే. దానికి అందరికి సంబంధించి ప్రజలు కూడా వారికి సహకరించాలి. నిమజ్జన శోభయాత్రకు వెళ్తున్న సందర్భంలో చిన్న గణపతులన్నీ నిజామాబాద్ నగరంలోని వినాయకుల బావి వద్ద నిమజ్జనం చేయాలి. 10 ఫీట్ల కంటే ఎక్కువ పెద్దగా ఉన్న గణపతులన్నీ కూడా బాసరకు తరలించే విధంగా ఏర్పాటు చేయాలి. దీనికి అందరికి సంబంధించి కామారెడ్డి, నిజామాబాద్ పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు ప్రజలను. దాంతోపాటు వినాయక శోభయాత్రకు వెళ్తున్న ప్రజలకు భద్రత కల్పించే దిశగా కామారెడ్డి పోలీసులు, కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ ఆదేశించారు. దాంతోపాటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ కూడా నిజామాబాద్ నగర ప్రజలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, నిజామాబాద్ నగరంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిగా బందోబస్తును గట్టిగా ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ చెప్పిన పరిస్థితి ఏర్పడింది. రేపు గణేష్ నిమజ్జన శోభయాత్రకు అయితే పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పోలీసులు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరాపర్సన్ అజిమ్తో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.